హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అమెరికాలో స్టీవ్ లాగ్స్ ఈరోజు వచ్చేసి నేను ఇంట్లో మా ఇంట్లో మార్నింగ్ కొంచెం కూడా ఫుడ్ వేస్ట్ అవ్వకుండా అంటే జీరో ఫుడ్ వేస్ట్ తోటి ఎలా నేను ప్లాన్ చేసుకుంటున్నాను బ్రేక్ఫాస్ట్ అండ్ సూపర్ హెల్దీ మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది మాది అనేది నేను మీకు ఈరోజు చెప్దామని అనుకుంటున్నాను అంటే సింపుల్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అండ్ డీటాక్స్ డ్రింక్ అండ్ అంతా ఎలా మేనేజ్ చేసుకుంటాను ఏంటి అదంతా కూడా చూపిస్తాను ఈరోజు వచ్చేసి దోశ ప్లాన్ చేశాను బ్రేక్ఫాస్ట్కి సో ఈ బ్రేక్ఫాస్ట్ దోశలో ఏమేమి యాడ్ చేస్తున్నాను అండ్ ఈ డీటాక్స్ డ్రింక్ ఏంటి అదంతా కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఒక సొరకాయ తీసుకుంటున్నాను ఇది లేతగానే ఉంది అయితే నేను ఫస్ట్ జ్యూస్ చేస్తున్నాను దీంతో సో నేను ఫస్ట్ పీల్ తీసేసి తర్వాత జ్యూస్ చేస్తున్నాను ఎందుకంటే పీల్ తోటి సపరేట్గా నేను ఇంకొక రెసిపీ చేస్తాను సో దాన్ని సపరేట్గా ఉంచుకొని మధ్యలో ఉన్న ముక్కలతో మాత్రమే జ్యూస్ చేద్దామని అనుకుంటున్నాను ఇది వచ్చేసి మనకి డీటాక్స్ డ్రింక్ లాగా యూస్ అవుతుంది అండ్ బరువు తగ్గాలి అని అనుకునే వాళ్ళకి చాలా చాలా న్యాచురల్ అండ్ అంటే ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బరువు తగ్గాలని అనుకునే వాళ్ళు హ్యాపీగా తీసుకోవచ్చు ఈ జ్యూస్ కాకపోతే ఈ జ్యూస్ ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఒక టూ అవర్స్ ముందన్న తీసుకుంటే చాలా బాగుంటుంది అంటే కొంతమంది ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అట్లా చేస్తూ ఉంటారు కదా అలా చేసేవాళ్ళు కూడా మీరు ఫాస్టింగ్ టైంలో కూడా ఈ జ్యూస్ తీసుకోవచ్చు అంటే మీరు నైట్ ఫైవ్ ఓ క్లాక్ ఆర్ సిక్స్ ఓ క్లాక్కి డిన్నర్ అయిపోయి మార్నింగ్ మళ్ళీ నైన్ ఆర్ టెన్ వరకు ఏమీ తీసుకోమో అని అనుకునే వాళ్ళు ఉంటే మధ్యలో మీరు ఇలాంటి జ్యూస్ టూ త్రీ టైమ్స్ అయినా కూడా తీసుకోవచ్చు సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను ముందు రోజు తీసుకున్న పీల్స్ పక్కకు పెట్టేసి ఉంచాను ముందు రోజు జ్యూస్ చేసుకున్నవి అండ్ ఈ రోజు ఇది కూడా పక్కకు పెట్టేసాను సో ఫస్ట్ ఒక బౌల్లో వాటర్ వేసేసి కొంచెం బయో ఎంజైమ్ వేస్తున్నాను టూ టేబుల్ స్పూన్స్ దాకా వేస్తున్నాను ఈ బయో ఎంజైమ్ వేసిన వాటర్లో ఈ పీల్స్ని వేసేసి ఒక టెన్ మినిట్స్ అలా సోక్ చేసేసి ఉంచుతాను అప్పుడు ఏమవుతుందంటే పీల్స్లో ఉన్న మట్టి అయినా దాని మీద ఉన్న కెమికల్స్ అయినా ఎలాంటి డస్ట్ అయినా ఏదైనా సరే అంతా పోతుంది బయో ఎంజైమ్ అనేది నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను ఆల్రెడీ మీకు చాలాసార్లు చెప్పాను నేను బయో బయోఎంజియం గురించి మీరు కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్ని ప్లేలిస్ట్లో బయో ఎంజియం అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది అందులోకి వెళ్తే మీకు ఎక్కువ డీటెయిల్స్ కూడా ఉంటాయి బయో బయోఎంజియం గురించి సో పీల్స్ని ఫస్ట్ నేను వాటర్లో సోక్ చేసేసి పక్కకు పెట్టేశాను ఇప్పుడు జ్యూస్ చేసుకుంటున్నాను ఈ జ్యూస్ చేసుకోవడానికి దీంట్లో నేను కొంచెం వాటర్ యాడ్ చేస్తాను ఎందుకు వాటర్ యాడ్ చేస్తాను అంటే నాకు జ్యూస్ అనేది ఈజీగా అయిపోతుంది అండ్ కొంచెం జ్యూస్ స్ట్రాంగ్గా లేకుండా కొంచెం మైల్డ్గా ఉంటుంది అని చెప్పేసి కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను ఇది కంప్లీట్గా ఆప్షనల్ నేను ఇక్కడ గ్లాస్ జార్ యూస్ చేస్తున్నాను అండ్ లోపల నుంచి తీసిన సొరకాయ కూడా చాలా చల్లగా ఉంది వాటర్ కూడా కొంచెం చల్లటి వేసామంటే వేడిగా అవ్వకుండా జ్యూస్ చల్లగానే ఉంటుంది మనం జ్యూస్ తయారు చేసేటప్పుడు తర్వాత స్క్వీజ్ చేసేటప్పుడు ఏది చేసినా కూడా కూల్గా ఉంటే దాంట్లో ఉన్న న్యూట్రియాన్స్ విటమిన్స్ మినరల్స్ ఎలాంటివైనా కూడా ఏమీ పోకుండా మంచిగా ఉంటాయి సో ఇలా గ్లాస్ జార్లో కానీ లేదంటే ఐస్ క్యూబ్స్ కానీ అలాంటివి ఏదైనా వేసుకొని జ్యూస్ చేసుకోవడానికి ట్రై చేయండి ఒక స్టీల్ జార్లో కనుక వేసినట్లయితే ఏమవుతుందంటే అది వేడిగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది జ్యూస్ సో ఇలా ఒక కాటన్ క్లాత్లో వేసేసి స్క్వీజ్ చేసేసేసుకొని స్ట్రెయిన్ చేసుకొని వాటర్ని ఇలా ఒక గ్లాస్లో వేస్తున్నాను మీరు డైరెక్ట్గా ఇలా కూడా తాగొచ్చు ఇలా తాగినా కూడా స్వీట్గా చాలా బాగుంటుంది సరకాయ జ్యూస్ అయితే నేను కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి మొహేటో మనకి రెస్టారెంట్స్లో కొంచెం ఏదన్నా ఒక జ్యూస్లు అవి ఆర్డర్ చేసినప్పుడు మనకి ఎలాంటి ఫీల్ అయితే వస్తుందో అలాంటి ఫీల్ రావాలి అంటే దీంట్లో కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది లెమన్ జ్యూస్ వేయకపోతే ఏంటంటే ప్లెయిన్గా బా నార్మల్గా ఉన్నట్టు ఉంటుంది అదే ఇలా వేస్తే ఏమవుతుందంటే మనకి ఏదో రెస్టారెంట్లో ఆర్డర్ చేసుకున్న జ్యూసెస్ లాగా జ్యూస్ ఏవో అంటారు కదా వాటిలాగా అనిపిస్తుంది టేస్ట్ సో నేను కొంచెం యాడ్ చేశాను మీరు కావాలనుకుంటే కొంచెం జాగరీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నేను ఈ మంత్ అయితే షుగరు జాగరీస్ సేమ్ యూస్ చేయట్లేదు సో అందుకని ఏం వేయట్లేదు ఇప్పుడు పల్ప్ ఉంది కదా దాన్ని తీసుకొని దాంట్లో ఇది వచ్చేసి జొన్నపిండి జవార్ ఫ్లోర్ అంటే అది కొంచెం ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు వేస్తున్నాను మెజర్ చేయాల్సింది ఏం లేదు జస్ట్ కొంచెం వేసేసుకుంటే సరిపోతుంది అయితే ఓన్లీ ఇవి రెండే కలిపేసి దోశ చేద్దాము అంటే దోశ అస్సలు రాదు దీనికోసం పిండి ఉండాలి పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఏదైనా పనికొస్తుంది సో ఫస్ట్ అయితే నేను కొంచెం జవార్ ఫ్లోర్ వేసాను మీరు ఇక్కడ కావాలనుకుంటే ఏ మిల్లెట్ ఫ్లోర్ అయినా వేసుకోవచ్చు ఇంకా ఆప్షనల్ మీ దగ్గర ఏముంటే ఉంటే అవి వేసుకోవచ్చు ఇది అయితే నా దగ్గర దోశ పిండి ఉంటే అది వేస్తున్నాను నేను నాకు పిండి ఇడ్లీ పిండి సేమే ఉంటుంది సో అది నేను యూస్ చేస్తున్నాను ఇందులో ఈ బ్యాటర్ వచ్చేసి మనకి రన్ని కన్సిస్టెన్సీ లాగా ఉండకూడదు అంటే దోశలకు మనం ఎంత అయితే జారుడుగా కలుపుతామో అలా కలిపామనుకోండి మనకి దోశలు సరిగా రావు కొంచెం గట్టిగానే ఉండాలి అలా అని మరీ గట్టిగా కాదు మరీ పలుచుగా కాదు చూసుకోండి మీరు ఫస్ట్ దోశ కొంచెం వేసేటప్పుడు ఖచ్చితంగా కష్టంగానే ఉంటుంది సో సెకండ్ దోశ నుంచి మంచిగా వస్తుంది అయితే మరీ ఇంత తిక్కగా కూడా ఉండకూడదు నేను ఇప్పుడు ఏం యాడ్ చేస్తున్నాను అంటే మీరు వాటర్ యాడ్ చేసుకోవచ్చు బట్ నా దగ్గర ఇంట్లో నేను హంగి ఒకటి తయారు చేసుకుంటాను ఏ రోజుకి ఆ రోజు సో దాంట్లో ఉన్న వాటర్ యూస్ చేస్తాను కొంచెం సాల్ట్ వేస్తున్నాను టేస్ట్కి సరిపడా చాలా కొంచెం ఇది వచ్చేసి హంగ్ ఒకటి తయారు చేసిన తర్వాత మా బటర్ మిల్క్ మిగిలిపోతుంది కదా అడుగున అది యూజ్ చేస్తున్నాను అంటే పెరుగులో వాటర్ ఉంటాయి కదా సపరేట్గా గడ్డ పెరుగు తింటూ ఉంటే కింద వాటర్ మిగిలిపోతాయి కదా ఆ వాటర్ యూస్ చేస్తున్నాను అది యూస్ చేయటం వల్ల ఏంటంటే అది పుల్లగా ఉంటుంది కదా కొంచెం ఫర్మంట్ అయిన లిక్విడ్ కాబట్టి మనకి దోశ అనేది ఇంకా బాగా వస్తుంది సో మీరు కావాలనుకుంటే ఇందులో వాటర్ అయినా యాడ్ చేయొచ్చు కొంచెం అయినా వేయవచ్చు లేదా ఇలాంటి మజ్జిగా ఉంటే అవి అయినా యూస్ చేయచ్చు సో చూసారు కదా ఇలా ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది అయితే మనం జొన్న పిండి డ్రైగా ఉంది యాడ్ చేస్తాం కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత పిండి మళ్ళీ గట్టిగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది సో పిండి మళ్ళీ గట్టిగా అయిపోయింది అప్పుడు మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దోశ వేసుకుంటూ ఉండొచ్చు మీరు ఇలా కలిపిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పక్కకు పెట్టారనుకోండి పిండి మళ్ళీ గట్టిగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది అప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని వేస్తే సరిపోతుంది ఇక్కడ నేను ఒక ఐరన్ కడాయి మీద కొంచెం పిండి తీసుకొని ఇది చాలా పలుచుగా రాదండి కొంచెం తిక్కుగానే ఉంటుంది కొంచెం మందంగానే ఉంటుంది బట్ వేసేటప్పుడు మందంగా ఉంటుంది కానీ కుక్ అయిన తర్వాత మళ్ళీ పలుచగానే ఉంటుంది ఇందులో పిండి అవన్నీ ఉండటం వల్ల సొరకాయ ఉండటం వల్ల సో కొంచెం మందంగానే వేయండి లేదంటే దోశ రాదు కొంచెం మందంగా వేసి మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఇది మన రెగ్యులర్ దోశలాగా క్విక్గా అయిపోదు కొంచెం టైం పడుతుంది చాలా కొంచెం టైం మనం కొంచెం ఆయిల్ వేసేసిన తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక థర్టీ సెకండ్స్ పెడితే చాలు రెడీ అయిపోతుంది థర్టీ సెకండ్స్ తర్వాత తిప్పేసేసుకొని తిప్పిన తర్వాత కూడా ఇంకొక సైడ్ కూడా ఇంకో థర్టీ సెకండ్స్ అంటే వన్ టు వన్ అండ్ హాఫ్ మినిట్ పడుతుందండి ఒక్కొక్క దోశకి అంటే మన రెగ్యులర్ దోశ కంటే మాత్రం కొంచెం ఎక్కువ టైం పడుతుందని చెప్పొచ్చు మూత పెట్టడం మాత్రం కంపల్సరీ పెడితేనే మనకి దోశ చక్కగా కుక్ అయ్యి నీట్గా వస్తుంది సో చిన్నప్పుడు మాకు ఇవి అమ్మమ్మ సొరకాయ దోశలు అని చెప్పేసి డిఫరెంట్గా చేసేవాళ్ళు ఇంకా ఆ రెసిపీ నేను ఎప్పుడైనా ఫ్యూచర్ వీడియోస్లో చూపిస్తాను మీకు ఇది మాత్రం సొరకాయ దోశ కాదు ఇది వచ్చేసి సొరకాయ జ్యూస్ చేసిన తర్వాత మధ్యలో మిగిలిపోయిన వాటితోటి చేస్తూ ఉంది సో నేను మీకోసం ఇంకొకటి కూడా వేసి చూపిస్తున్నాను ఇప్పుడు కన్సిస్టెన్సీ చూసారు కదా ఇంకొక చుక్క వాటర్ యాడ్ చేశాను వేయొచ్చు అని చెప్పేసి మీరు కన్సిస్టెన్సీ చూసుకుంటూ వేసుకోవచ్చు ఏం పర్వాలేదు కానీ రెగ్యులర్ దోశ అంత రన్నీగా మాత్రం చేసుకోకూడదు దోశలు అస్సలు రావప్పుడు కొంచెం గట్టిగానే ఉండాలి ఆయిల్ కూడా మీరు చూసినట్లయితే నేను యూస్ చేస్తున్న టీ స్పూన్ వన్ బై ఫోర్త్ ఆర్ హాఫ్ టీ స్పూన్ ఏదో ఉంది దాంట్లో కూడా వన్ ఆర్ టూ డ్రాప్సే ఆయిల్ యాడ్ చేస్తున్నాను చాలా తక్కువ నూనెతోటి చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తున్నాను ఈరోజు నేను సో ఈ దోశ రెడీ అయిపోయాయి ఇప్పుడు ఈ దోశలు పక్కకు పెట్టేసుకున్న తర్వాత నేను మీకు ముందుగానే పీల్స్ పక్కకు పెట్టేసి ఉంచాను కదా సొరకాయ పొట్టు ఉంది కదా దాంతో ఏం చేస్తాను అనేది కూడా చూపిస్తాను ఈరోజు నేను మీకు వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను జీరో వేస్ట్ ఫుడ్ ప్రెప్లా ఉంటుంది మీల్ ప్రెప్లా ఉంటుంది జీరో వేస్ట్ ఫుడ్ అంత అంతా ఉంటుందని చెప్పాను కదా కొంచెం కూడా ఫుడ్ వేస్ట్ అవ్వకుండా ఇది వచ్చేసి బయో ఎంజైమ్ వేసి సోక్ చేశాం కదా దీన్ని ఒక టూ త్రీ టైమ్స్ మంచి వాటర్లో కూడా వాష్ చేసుకోవాలి మళ్ళీ మంచిగా రబ్ చేసుకుంటూ మీ దగ్గర బయో బయోఎంజేం లేదనుకోండి మీరు కావాలనుకుంటే కొంచెం పసుపు వేసి కానీ లేదంటే కొంచెం ఉప్పు వేసి కానీ లేదంటే కొంచెం చింతపండు వేసి కానీ కూడా పెట్టుకోవచ్చు కానీ ఇలా వాటర్లో ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకొని చేయాల్సి చేయడం అన్నది మాత్రం చాలా మ్యాండటరీ అండి ఎందుకంటే ఇప్పుడు షాప్స్లో చాలా ఎక్కువ కెమికల్స్ పెస్టిసైడ్స్ అవన్నీ చాలా ఎక్కువ యూస్ చేస్తున్నారు కొన్ని కూరగాయలు మంచిగా పండటానికి చేస్తున్నారు కొన్ని అవి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండటానికి చేస్తున్నారు సో ఆ స్టెప్ మాత్రం మీరు స్కిప్ చేయొద్దు ఇక్కడ కూడా ఆయిల్ చూశారు కదా ఎంత కొంచెం వేశాను మీరు నా వీడియోస్ అన్నీ చూస్తుంటే సింపుల్గా చాలా సింపుల్గా ఉంటాయండి రెసిపీస్ ఎక్కువ కాంప్లికేటెడ్ ఏమి ఉండదు చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఈజీగానే యూస్ చేస్తూ ఉంటాను అండ్ మీకు వాటి ప్లేస్లో వేరే ఏం వేసుకోవాలి అనేది కూడా నేను చెప్తూ ఉంటాను మీరు వీడియో స్కిప్ చేయకుండా మంచిగా ఫాలో అవుతూ ఉంటే మీకు తెలుస్తుంది ఇక్కడ నేను పొట్టు వేసిన తర్వాత సొరకాయ పొట్టు వేసిన తర్వాత బాటిల్ కడిది కొంచెం నేను ఒక్క పచ్చిమిరపకాయ వేసాను అంతే చాలా పెద్ద పచ్చిమిరపకాయ ఉంది నా దగ్గర మీరు మీ టేస్ట్ తగ్గట్టుగా ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు ఈ సొరకాయ పట్టు వచ్చేసి నేను నిన్న జ్యూస్ చేసిన సొరకాయది అండ్ ఈ రోజు దాండి టూ డేస్ది ఫ్రిడ్జ్లో పెట్టేసి నిన్నది ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాను ఈరోజు ఫ్రెష్గా తీసాను సో మొత్తం కలిపేసి వేస్తున్నాను కొంచెం వెల్లుల్లి కొంచెం జీలకర్ర అండ్ కొంచెం చింతపండు కొంచెం ఎక్కువ వేస్తున్నాను ఎందుకంటే నాకు టేస్ట్ నచ్చుతుంది అని ఇక్కడ కొన్ని పల్లీలు వేస్తున్నాను దాని ప్లేస్లో మీరు కొంచెం పుట్నాల పప్పు వేసుకోవచ్చు లేదా పచ్చికప్పు వేసుకోవచ్చు ఏమైనా వేసుకోవచ్చు ఇక్కడ కొంచెం సాల్ట్ వేస్తున్నాను రుచికి సరిపడా సో దీన్ని మిక్సీలో వేసేటప్పుడు వాటర్ యాడ్ చేసి నేను చేస్తున్నాను ఎందుకంటే నా మిక్సీ జార్లో వాటర్ వేస్తేనే మెత్తగా వస్తుంది మనకి ఇండియాలో ఉండే మిక్సీ జార్ లాంటిది కాదు అందుకని నేను వాటర్ వేసి చేశాను ఇవి వచ్చేసి నేను ఇందాక తయారు చేసిన తయారు చేసిన దోశలు ఉన్నాయి కదా అవి దాంట్లోకి మనం పొట్టతోటి చేసిన చట్నీ అండ్ నేను నిన్న చేసిన రసం ఉంటే అది యూజ్ చేసి పెట్టుకుంటున్నాను సో ఇది వచ్చేసి మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ డీటాక్స్ డ్రింక్స్ ఇవి అండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నా కమెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకున్నారంటే మీకు బోల్డ్ అని వీడియోస్ వస్తాయి ఫ్యూచర్లో